ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక రైతు వితిరేక ప్రభుత్వం ఒక రైతు దగా ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే జగన్ మోహన్ రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటి ప్రతి రైతు దగ్గర ప్రతి ధాన్యం కింద కొంటామని ఏదైతే హామీ ఏదైతే జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారో కానీ వేళ ఆ హామీ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా క్లియర్ గా మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తుంది అంటే 2020 2021 సంవత్సరంలో చూస్తే ఆ రోజు మరి ఏదైతే 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జనరల్ గా ప్రతి సంవత్సరం కూడా ఈ లక్ష్యం అనేది పెరుగుతూ ఉండడం అనేది చూస్తూ ఉంటాం కానీ ఇది రివర్స్ ప్రభుత్వం కాబట్టి 2020-21 సంవత్సరంలో 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే ఈ సంవత్సరం అంటే 2022-2023 లో 37 లక్షల మెట్రిక్ టన్నులకి కుదించారు అంటే దగ్గర దగ్గర 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యాన్ని ఇవాల కుదించినటువంటి పరిస్థితి ఇవాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తద్వారానే ఇవాల లక్ష్యం పూర్తయిపోయింది టార్గెట్లు పూర్తయిపోయాయి అంచేత మీ ధాన్యం మాకు అవసరం లేదు అని ఇవాల రైతుల కళ్ళల్లో కారం కొట్టేటువంటి పరిస్థితి ఇవాల ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చేయడం అనేది చాలా చాలా దుర్మార్గం ఇవాల తెలంగాణ సైతం అంటే మనకంటే వెనకబడినటువంటి తెలంగాణలో ఇవాల ఆ తెలంగాణ ప్రభుత్వం కోటి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉంటే మీరు ఇవాళ ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఇవాళ అందులో సగం అంటే తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యం సేకరణలో సగం కూడా కొనుగోలు చేయలేనిటువంటి దుస్థితిలో ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని అంటే ఇవాళ ఈ రైతు దగా ప్రభుత్వం రైతు మోసం ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది అనే దానికి ఇదే ఉదాహరణ ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రైతు వ్యతిరేక విధానాల వల్లే ఈ రైతు దగా వల్లే ఈరోజు విస్తీర్ణం కూడా తగ్గిపోతూ ఉంది ఈ రాష్ట్రంలో ఏదైతే 2022-2023 ఈ సంవత్సరంలో మరి ఖరీఫ్కి సంబంధించి 40.75 లక్షల ఎకరాలలో పంట పండుతుంది అని అంచనా వేస్తే మరి ఇవాళ ఈ రాష్ట్రంలో 35,97,000 ఎకరాలు మాత్రమే పంట పండించారని అంటే దగ్గర దగ్గర ప్రభుత్వం నిర్దేశించుకున్న దానికంటే 5 లక్షల ఎకరాలు ఇవాళ సాగు విస్తీర్ణం తగ్గింది అని అంటే మరి ఇవాళ ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానంలో పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడం మేలు అనేటువంటి ఆలోచనతో ఇవాళ రైతులు క్రాప్ హాలిడే వైపు ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు మొగ్గు చూపుతూ ఉన్నారని అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎట్లా ఉంది అనేది ఆ క్రాప్ హాలిడేని బట్టి మనకు ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓ రంగురంగుల ప్రకటనలు ఇస్తూ ఉంటాడు ఆ సంవత్సరానికి 4 సార్లు ఏదో బటన్ నొక్కుతున్నట్టుగా మరి డమ్మీ బటన్ నొక్కుతూ ఉంటాడు మరి నిజంగా వాస్తవంగా చూస్తే ఆ రంగురంగుల ప్రకటనలకు ఖర్చు పెట్టేటువంటి ఖర్చు కంటే కూడా ఈ రాష్ట్రంలో ఆ రైతుకు అందేటువంటి సాయం తక్కువగా ఉంటుంది ఇది వాస్తవం ఏదైతే మొన్ననే రంగురంగుల ప్రకటనలు వేసి మిల్లర్స్తో సంబంధం లేకుండా ప్రతి ధాన్యం గింజ మేమే ఆర్బీకే సెంటర్ల ద్వారా వాలంటీర్ల ద్వారా కొనుగోలు చేస్తామని మరి అద్భుతమైనటువంటి కలర్ ప్రకటనలు ఇచ్చాడు కానీ వాస్తవంగా ఈవేళ గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే రైతులు దన్నం పెడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి ఏంటి మాకు ఈ నిబంధనలు మేము 6 గాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి మేము పంట పండిస్తే మా పంట ధాన్యం డబ్బులు మేము అమ్ముకోవడానికి వీలు లేనిటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉండడం ఎంత అన్యాయం అని చెప్పి ఇవాళ రైతులు ఎందుకంటే పాపం వాళ్ళు పంట నాట్లు మొదలవగానే ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలంట ప్రతి రైతు బయోమెట్రిక్ వేయాలంట మరి ఆ ఈ క్రాప్లో బయోమెట్రిక్ వేయాలని అంటే ఆ రైతు నాన్ లోకల్గా ఉంటే మరి అది ఆలస్యం అవుతే సమయం 4 రోజులు టైం పూర్తయిపోయింది అంటే మీరు ఈ క్రాప్లో నమోదు కాలేదు కాబట్టి మీ పంట అమ్ముకోవడానికి వీలు లేదు కొన్ని కౌలు రైతు
కౌలు రైతు వచ్చి ఈ క్రాప్ లో నమోదు చేసుకుందామని అంటే అంటే ఎవరైతే పంటను పండించేటువంటి కౌలు రైతు అతనికి అవకాశం లేదు ఎందుకంటే అతనికి కౌలు కార్డు లేదు కాబట్టి ఖచ్చితంగా భూమి యజమాని పేరు మీదే ఆ ఈ క్రాప్ నమోదు చేయాలి తప్ప ఈ కౌలు రైతుకి అక్కడ మరి అడ్డకోలు నిబంధనతో అతను ఈ క్రాప్ లో పేరు నమోదు కావట్ల మరి ఈ క్రాప్ లో పేరు నమోదు కాకపోతే ఆ కౌలు రైతు ఎందుకంటే అక్కడ పంట పండించేది ఆ కౌలు రైతు అక్కడ 20,000 30,000 రూపాయలు ఎంత ఖర్చు అయినా కూడా అప్పులు తెచ్చుకుని పెట్టుబడి పెట్టింది కౌలు రైతు కానీ ఈ క్రాప్ లో అతని పేరు లేకపోవడం వల్ల అతని పేరు మీద ఆ పంట అమ్ముకునేటువంటి పరిస్థితి లేక అతని అకౌంట్ కి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేక అతను ఎవరైతే భూమి యజమాని పేరు మీద అంటే వాస్తవంగా ఎకరానికి 30 బస్తాలు పండితే ఒక 10 బస్తాలు మగతే ఇవ్వాలి యజమానికి మిగిలిన 20 బస్తాలు తాను అమ్ముకుని తాను తెచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో పెట్టుబడులు ఏవైతే అవి తెచ్చుకుంటాడు కానీ ఇక్కడ దురదృష్టం ఈ జగన్మోహన్ రెడ్డి రివర్స్ నిబంధనల వల్ల వేళ కౌలు రైతు మొత్తం పంటనంతా కూడా మళ్ళీ భూమి యజమాని పేరు మీద అమ్మి మళ్ళీ ఆ భూమి యజమాని దయాదాక్షిణ్యాల మీద అయ్యా నా పెట్టుబడులు డబ్బులు నాకు ఇప్పించండి అని మళ్ళీ ఆ దయాదాక్షిణ్యాల మీద ఇవాళ కౌలు రైతు ఆధారపడేటువంటి పరిస్థితి దుస్థితి ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావడం సరే ఇన్ని కష్టాలని కొద్దిగా అధిగమించి ఏదో ఆ పంట ధాన్యాన్ని ఆ భగవంతుడు దయతో ఆ ప్రకృతి సహకరించి మరి ఆ యొక్క రోడ్డు మీదకి తీసుకొస్తే మళ్ళీ అర్థం లేనటువంటి నిబంధనలు మళ్ళీ అగ్రికల్చర్ అసిస్టెంట్ రావాలంట ఆర్బికి అసిస్టెంట్ రావాలంట వాలంటీర్ రావాలంట అక్కడ తేమ శాతం చూసి మరి వాళ్ళు ఓకే అంటే ఓకే లేదంటే మళ్ళీ అది వారం రోజులు 5 రోజులు మళ్ళీ ఆ ఎండబెట్టి మళ్ళీ ఆ తేమ శాతం వాళ్ళకి వచ్చేటువంటి విధంగా మళ్ళీ రైతు అక్కడే రోడ్డు మీదే పడుకుని ఉండవలసినటువంటి పరిస్థితి కొని ఇన్ని కష్టాలు పడి తేమ శాతం ఓకే చేసుకుని ఆ ధాన్యాన్ని లోడ్ చేసుకుంటే మళ్ళీ ఆ లోడ్ వెంటనే మిల్లికి కదలదు మళ్ళీ ఈ అధికారులు వచ్చి మళ్ళీ ఏదైతే వాళ్ళ పోర్టర్లో మళ్ళీ ఆ వెహికల్ నెంబరు వెహికల్ ఏదైతే ఆ యొక్క లోడ్ అయినటువంటి ఫొటోస్ని అప్లోడ్ చేస్తే మళ్ళీ అది నెట్ పని చేస్తే గంటకి పని చేయకపోతే 5-6 గంటలు పట్టచ్చు ఒక రోజు పట్టచ్చు అప్పుడు కానీ అది ఏ మిల్లికి వెళ్ళాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఒకవేళ మిల్లికి తెలిసినా కూడా ఆన్లైన్లో దగ్గరగా అంటే రైతుకి ఎదురుగా మిల్లు కనిపిస్తుంది పంట పొలాలకు ఎదురుగా మిల్లు కనిపిస్తుంది కానీ ఆ మిల్లికి పంపడానికి లేదు ఎందుకంటే అక్కడ బ్యాంక్ గ్యారంటీ అయిపోయింది అంటే అది ఎక్కడో 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేరే రైస్ మిల్లికి ఆ యొక్క ఆన్లైన్లో అలాట్ చేస్తే చచ్చినట్టు రైతు చచ్చినట్టు కళ్ళెదర కనిపించేటువంటి రైస్ మిల్లికి కాకుండా ఏది అలాట్మెంట్ ఇచ్చారో 20-30 కిలోమీటర్ల ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనంగా భరించైనా రైస్ మిల్కి తీసుకెళ్ళవలసినటువంటి పరిస్థితి ఇంత కష్టపడి మళ్ళీ రైస్ మిల్కి తీసుకెళ్తే మిల్లర్ వచ్చి మళ్ళీ ఇది తేమ శాతం తక్కువగా ఉంది అని మళ్ళీ మిల్లర్ చెప్తే వెనక్కి పంపించేయాలని చెప్తే పాపం రైతు ఎందుకంటే అప్పటికే కళ్ళం మీద 10 రోజులు ఉండిపోయింది లోడు మీద 2 రోజులు ఉండిపోయింది మళ్ళీ మిల్లర్ దగ్గర నుంచి ఇంటికి పట్టుకెళ్ళాలంటే సాధ్యమయ్యేటువంటి పని కాదంటే మళ్ళీ మిల్లర్కి రైతు ఎదురు డబ్బులు ఇచ్చి ఎంత అన్యాయం వేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఈరోజు వేళ మేము కష్టపడి మేము పంట పండించి మా ధాన్యం డబ్బులు మాకు ఇవ్వాల్సినటువంటి మీరు ఇవాళ నేను మిల్లుకు పట్టుకెళ్తే ఆ తేమ శాతం 2 పాయింట్లు 3 పాయింట్లు తక్కువ వచ్చిందని ఇవాళ 6,000, 5,000, 10,000, 20,000 ఎదురు రైతు ఇవాళ మిల్లర్కి చెల్లించేటువంటి పరిస్థితి ఎప్పుడైనా రైతు జీవితంలో ఎప్పుడైనా చూశాడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది ఎంత అన్యాయం ఉంది మనం పంట పండిస్తే మాకు డబ్బులు రావాల్సింది పోయి మేం మిల్లర్కి డబ్బులు కడితేనే కానీ మా ధాన్యం దింపుకోలేనిటువంటి స్థితిలో ఇవాళ ఆ తేమ శాతం పేరు చెప్పి ఇవాళ ఎంతో మోసం తగ ఇవాళ రైతులకు చేస్తూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు కనిపిస్తున్నా సరే కనిపించినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి అనేది ఇవాళ వాస్తవంగా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో మరి రైతు ఏంటి నరకం ఏంటి బాధలు ఏంటి కష్టాలు దీనికంటే పంట పండించడం కంటే పంట మానుకోవడం మేలు అని వేళ ఆ రైతే వ్యవసాయం నుంచి బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇన్ని బాధలు పడుతూ మరి గత 15-20 రోజుల నుంచి ఆ బాధలు మరింత ఎక్కువై ఎందుకంటే మూలిగే నక్క మీద తాటికై పడినట్లుగా ఇన్ని కష్టాలు అనుభవిస్తూ రైతు ఎంతో సహనంతో మరి ఏదో రకంగా ఆ
ధాన్యాన్ని ఏదో రకంగా మిల్లుకు చేర్చుకునేటువంటి పరిస్థితి చేస్తూ ఉంటే మళ్ళీ ఈవేళ 15 రోజుల నుంచి గోతాలు లేనటువంటి పరిస్థితి అంటే ఏదైతే సంచులు గోతాలు అందుబాటులో లేక మళ్ళీ చేతులెత్తేసినటువంటి పరిస్థితి అంటే వాస్తవంగా ప్రభుత్వం అనేది ముందు చూపుతో కోతలు పూర్తయిన వెంటనే కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో గోతాలు సిద్ధం చేయవలసినటువంటి పౌర సరఫరాల శాఖ నిద్రపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వేళ ఏదైతే ఒక గోతాలు అంటే కొంత రైతుల దగ్గర ఉంటాయి కొంత మిల్లర్స్ దగ్గర ఉంటాయి కొంత ఎఫ్సీ దగ్గరికి వెళ్తుంటాయి ఇట్లా రొటేషన్ అవుతూ ఉంటాయి అంటే వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకుని అదనంగా అక్కడ గోతాలు పెట్టుకోవాల్సినటువంటి పౌర సరఫరాల శాఖ నిమ్మక నీరెత్తినట్లు మొద్దు నిద్రపోవడం వల్ల ఈవేళ గోతాలు లేవని 15-20 రోజులు ఈ యొక్క రైతాంగాన్ని ఏడిపించినటువంటి పరిస్థితి మరి ఇటువంటి స్థితిలో ఆ రైతు ఇన్ని బాధల్లో ఉంటే మళ్ళీ గత 4-5 రోజుల నుండి టార్గెట్ పూర్తయిపోయింది మాకు లక్ష్యం పూర్తయిపోయింది ఇంకా ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు అని నిక్కచ్చిగా ఆర్బీకే సెంటర్కి వెళ్తే చెప్తూ ఉంటే రైతు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ ప్రభుత్వం నిర్వాకం వల్ల పంట కోస్తే 15-20 రోజులు రోడ్ల మీద ఆరబెట్టుకుని లోడింగ్ లేక గోతాలు లేక ఈవేళ నెల రోజులు దాటుతున్నటువంటి స్థితిలో కూడా ఈవేళ ధాన్యం అమ్ముకునేటువంటి పరిస్థితి లక్ష్యం పూర్తయిపోయింది టార్గెట్ పూర్తయిపోయింది మేము కొనుగోలు చేయము అని అంటే రైతు పరిస్థితి ఏంటి ఎందుకంటే ఈవేళ రైతు పంట అంతా కూడా ఈవేళ మెషిన్ల మీదే కొత్తకొస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎంతో కొంత తేమ శాతం ఉంటుంది ఇది వాస్తవమే మరి అటువంటి ధాన్యాన్ని నిల్వ ఉంచితే రంగు మారిపోతూ ఉంది పాయొచ్చేస్తూ ఉంది దానివల్ల బస్తాకి 500-600 రూపాయలు రేటు పడిపోతుంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఈవేళ ఈ ప్రభుత్వం ఎందుకంటే ఆ లక్ష్యం ఎవరు తగ్గించారు రైతుల దగ్గర ధాన్యం ఉండగా లక్ష్యం పూర్తయిపోయిందని ఎట్లా చెప్తారు మీరు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో 47 లక్షల మెట్రిక్ టన్నులకి ఆ రోజు లక్ష్యం నిర్దేశిస్తే మరి ఈవేళ నువ్వు 37 లక్షల మెట్రిక్ టన్నులకి అంటే 10 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యాన్ని నువ్వు తగ్గించడం వల్లే కదా ఈవేళ రైతుల దగ్గర ధాన్యం ఉండిపోయింది దానికి నీది బాధ్యత కానా రైతులు ఎందుకు ఇట్లా దగా మోసం చేస్తూ ఉన్నారు మరి ఇంత అన్యాయంగా ఎట్లా మీరు మరి రైతుల్ని మరి ఉరి తీసుకునేటువంటి పరిస్థితి అంటే వరి రైతుకు ఉరే గతి అనేటువంటి రీతిలో ఎందుకు ఈ యొక్క రైతు వ్యతిరేక పాలన ఉదాహరణకు మా జిల్లా మా వెస్ట్ గోదావరి జిల్లా మీ అందరికీ తెలుసు సాంద్రత వ్యవసాయం అమల్లో ఉన్నటువంటి జిల్లా వెస్ట్ గోదావరి ఈవేళ పశ్చిమ బెంగాల్ తర్వాత అత్యధికంగా వరి పండించేటువంటి జిల్లాలు ఈవేళ గోదావరి జిల్లాలు అటువంటి మా పశ్చిమ గోదావరి జిల్లా అంటే గతంలో అయితే పెద్ద జిల్లా కానీ ఇప్పుడు చిన్న జిల్లా అయింది వెస్ట్ గోదావరి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలే చిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మరి వేల లెవి లక్ష్యం అంటే ఏదైతే ఇక్కడ ధాన్యం సేకరణ ఏదైతే ఉందో వాస్తవంగా 4,22,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ లక్ష్యం నిర్దేశించుకోవాల్సి ఉండగా ఈ ప్రభుత్వం ఎంత అనుమతి ఇచ్చిందండి మా జిల్లాకి 3,42,000 మెట్రిక్ టన్నులు అనుమతి ఇచ్చింది అంటే దాని పండినటువంటి ధాన్యం కంటే 80,000 మెట్రిక్ టన్నులు ధాన్యంకి తక్కువ లక్ష్యం నిర్దేశించింది నిన్న మొన్న రైతులు రోడ్డెక్కుతూ ఉంటే నిన్న మొన్న కూడా రైతులు ట్రాక్టర్లతో ఏదైతే కలెక్టర్ ఆఫీస్కో లేకపోతే ఆర్బీకే సెంటర్కో పట్టుకొచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఏదో భిక్ష వేసినట్లుగా నిన్న మా జిల్లాకి ఒక 25,000 మరి మెట్రిక్ టన్నులకు అనుమతి ఇచ్చారు ఇంకా 80,000 మెట్రిక్ టన్నులు మా చిన్న జిల్లాకు అవసరం ఉండగా 25,000 మెట్రిక్ టన్నులు ఇస్తే మిగిలిన 55,000 మెట్రిక్ టన్నులు ధాన్యం ఎట్లా రైతు అమ్ముకోవాలి ఇది చిన్న జిల్లాకి ఇటువంటి పరిస్థితి అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈవేళ రైతుల దగ్గర ఉండిపోయినటువంటి పరిస్థితి అంటే నేను అడుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇట్లా సంచుల కొరతతో ఒక పక్క అర్థం లేని నిబంధనలతో మరొక పక్క టార్గెట్ పూర్తయిపోయింది లక్ష్యం లేదు ఇంకా మేము కొనుగోలు చేయమని ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితుల్లో రైతు ఇంత కష్టాల్లో ఉంటే సంక్రాంతి జరుపుకోలేనటువంటి పరిస్థితిలో ఈవేళ రైతు కుటుంబం ఉంటే మరి మీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మీ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు మీ
అధికార పార్టీ శాసనసభ్యులు ఏం చేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారంటే నేను గత 4-5 రోజులు చూస్తూ ఉంటే మరి సంక్రాంతి కోడిపందాల్లో మునుగు తేలుతూ ఉన్నారు సంక్రాంతి జోదాల్లో మునుగు తేలుతూ ఉన్నారు గుండట్లో మునుగు తేలుతూ ఉన్నారు అంటే ఏదవుతే కోడిపందాలకు జోదాలకు గుండట్లకు ఇచ్చినట్టు విలువ ఇవేళ మీ ప్రభుత్వం రైతులకు ఇవ్వడం లేదంటే చాలా చాలా బాధ కలుగుతూ ఉంది ఆవేదన కలుగుతూ ఉంది ఇవేళ మీ ఉప ముఖ్యమంత్రి కోడిపందాల మీద రివ్యూ చేస్తారు మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎస్పీల్ని కలెక్టర్ని పిలిచి కోడిపందాల నిర్వాహకుల మధ్య పంచాయతీలు పెడతారు కానీ రైతులు గోతాలు లేక రైతులు ధాన్యం అమ్ముకోలేక రైతులు రోడ్డు మీద ఉండిపోయి రైతు సంక్రాంతి జరుపుకోలేనిటువంటి స్థితిలో ఉంటే ఆ రైతు గురించి ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి ఒక మంత్రులు రివ్యూలు ఉండవు సమీక్షలు ఉండవు అంటే పందెం కోడికి ఇచ్చినటువంటి విలువ గుండాట్లకి జోదాలకి ఇచ్చినటువంటి విలువ ఇవాలి రైతుకి ఇవ్వలేనిటువంటి అసమర్థ ప్రభుత్వం రైతు వితరేక ప్రభుత్వం రైతు దగా ప్రభుత్వం ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కొళ్ళి తెరిచి ఏదోతి అర్థం లేనిటువంటి నిబంధనలతో రైతు ధాన్యం అమ్ముకోలేనిటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమిడియట్లీ సడలించడం ఏదైతే సంచుల కొరత ఏదైతే ఉందో దాన్ని అధిగమించి పూర్తి స్థాయిలో అక్కడ మరి గోతాలు ఏర్పాటు చేయడం అన్నిటికీ మించి ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ధాన్యం సేకరణ లక్ష్యాన్ని తగ్గించి రైతుని ఏదైతే మోసం దగా చేస్తుందో దాన్ని సవరించి ప్రతి ధాన్యం గింజ కూడా ప్రభుత్వమే ఎంఎస్పి ధరకు కొనుగోలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ రైతు కోసం తెలుగుదేశం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం